हेलो फ्रेंड्स वीडियो मन भूमि मीद उन्ना कोई लिविंग बीइंग्स प्रत्येक लक्षण गुरी तेलुसुकुंदा आल्गे अंटे साइनो बैक्टीरिया वल्ल एर्पड़े नाचु लांटिदि इदि विडुदल चेसिन टाक्सिन्स वल्ल नीटिनि तागिन कोई वंदल एनुगुलु रीसेंट बोट्स्वाना अडवुल्लो चनिपोयायि इदि आफ्रिकालो जरिगिंदि अधिकारिकंगा 330 एनुगुल वरकु चनिपोयायि ఈ సైనోబాక్టీరియా సహజంగా నీటిలో ఉంటాయి ఇవి ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు టాక్సిక్ బ్లూమ్స్ గా పెరుగుతాయి వీటినే బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు ఇవి విషపదార్థాలను విడుదల చేస్తాయి భూమి మీద మొదటగా ఫామ్ అయిన జీవి కూడా ఈ సైనోబాక్టీరియానే ఆల్బట్రాస్ ఇవి చాలా పెద్ద సముద్రపు పక్షులు వీటి సంఖ్య దక్షిణాన ఉన్న సముద్రాల్లో మరియు ఉత్తర పసిఫిక్ సముద్రాల్లో ఎక్కువగా ఉంటుంది వీటి రెక్కలు చాచినప్పుడు 11 ఫీట్ పొడవుతో ఉంటాయి మరియు ఇవి చాలా దూరాలు అనగా సముద్రాలను దాటేయగలవు వీటి ప్రత్యేకత ఏంటంటే ఈ విశ్రాంతి లేకుండా ఒక జర్నీలో దాదాపు 10,000 మైళ్ళను దాటేయగలవు వీటి ప్రయాణంలో అవి రెక్కలను ఆడించకుండా చాలా కిలోమీటర్లు అలాగే వెళ్తాయి దాదాపుగా ఇవి 40 రోజులు మన భూమిని చుట్టేయగలవు ఇంత ప్రయాణంలో అవి నిద్రపోతాయా అంటే రీసెర్చ్లో తెలియని ఏంటంటే ఒక 15 బర్డ్స్కి వాటి స్కల్స్లో ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రాఫ్స్ని అమర్చారు వాటి మెదడులో జరిగే ఎలక్ట్రికల్ యాక్టివిటీని తెలుసుకోవడానికి ఎప్పుడైతే ఇవి ఎగురుతున్నప్పుడు వీరికి తెలిసింది ఏంటంటే అవి ఎగురుతున్నప్పుడు నిద్రపోతున్నాయని ఒక రోజులో 45 నిమిషాలు నిద్రలో ఉంటాయని కానీ ఇవి కొన్ని భాగాలుగా ఉంటుందని అనగా 10 సెకండ్స్ స్లీప్స్ని ఇవి కంటిన్యూ చేస్తాయి ఎక్కువగా ఇది రాత్రివేళ జరుగుతుంది సగం మెదడు విశ్రాంతిలో ఉన్నప్పుడు మరొక సగం మెదడు మాత్రం పనిచేస్తుంది గుడ్లగూబలు ఇవి నిశాచర జీవులు ఇవి రాత్రివేళ మాత్రమే తిరుగుతాయి వీటి కళ్ళు చూడడానికి చాలా పెద్దగా ఉన్నా మనం గమనించాల్సిన విషయం వాటి కళ్ళు కదలవు దీనివల్ల అది వేటాడే జీవిని ఖచ్చితత్వంతో చూస్తుంది దీని మెడ డిగ్రీస్ తిరుగుతుంది ఇది చాలా ఎక్కువ గుడ్లగూబలు ఎగిరినప్పుడు వాటి రెక్కల శబ్దం అనేది ఉండదు దీనివల్ల ఇది వచ్చే సంకేతం కూడా వేటాడబడే జీవికి తెలియదు పగటిపూట ఇవి ఎక్కువ కాంతి ఉండడం వల్ల అంతగా చూడలేవు వాటి కంటిలో కనుపాప చిన్నగా మారలేదు అందువల్ల డేలైట్ అనేది వాటికి ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది రాత్రిపూట చీకట్లో కూడా వీటి చూపు చాలా బాగా పనిచేస్తుంది వీటి కంటిలో ఎక్కువగా రాడ్స్ మరియు తక్కువ కోన్స్ అనగా రంగులను గుర్తించే సెల్స్ తక్కువగా ఉండడం వల్ల కొన్ని రంగులను ఇవి చూడలేవు మరియు పక్షులన్నింటిలో గుడ్లగూబలు మాత్రమే నీలి రంగును చూడగలవు జాగువార్స్ ఇవి ఉత్తర అమెరికాలో మెక్సికో మరియు దక్షిణ అమెరికాలో పరాగ్వే అర్జెంటీనా మరియు అమెజాన్ అడవుల్లో ఇవి కనిపిస్తాయి ఇవి చాలా బాగా ఈదగలవు జాగువార్స్ ఇవి దాదాపు దేనైనా తింటాయి అనగా పీతలు చేపలు కాఫీ బేర జింక తాబేలు అడవి పందులు ఇవి క్రొకడైల్స్ని కూడా చంపి తింటాయి వీటికి ఉన్న ఒకే ఒక శత్రువు అనకొండ జాగువార్స్లో ఒక విచిత్రమైన బిహేవియర్ని శాస్త్రవేత్తలు గుర్తించారు ఇవి ఒక్కోసారి ఒక రకమైన మొక్కల ఆకులను తింటున్నాయని గుర్తించారు యాజ్ అనే పేరు గల ఈ మొక్కలో వైన్ లాంటి హార్మలైన్ మరియు బీటా కార్బోనైల్స్ ఉన్నట్టు గుర్తించారు దీన్ని తినడం వల్ల వాటి డైజెస్టివ్ సిస్టమ్కి ఉపయోగపడమే కాకుండా ఒక హల్యూజెనిక్ ఎఫెక్ట్ని అనగా ఒక మత్తు లాంటి ఫీలింగ్ని పొందుతాయి ఇవి వైరస్లు వైరస్ అనేవి జీవులకు చాలా ప్రమాదకరమైనవి ఇవి బ్యాక్టీరియాని కూడా అటాక్ చేస్తాయి ప్రతి సంవత్సరం మానవులకు సోకే 2 రకాల కొత్త వైరస్ని కనుగొంటున్నారు వీటి ఉనికి డైనోసార్స్ కంటే కూడా ముందు నుండి ఈ భూమి మీద ఉంది ఇవి 1.5 బిలియన్ ఇయర్స్ నుండి ఉన్నాయి వైరస్ల యొక్క జన్యు నిర్మాణం అంత త్వరగా పరివర్తనం చెందడానికి గల కారణం ఏంటంటే వీటిని తీసుకువెళ్లే వాహకాలు కూడా ఒక కారణం దోమలు పాములు చిన్న చిన్న పురుగులు ఈ జీవుల యొక్క శరీరంలో బ్రతకడానికి అనువుగా వాటి జీన్స్ పరివర్తనం చెందించుకుంటాయి ఇలా కాలక్రమేణా వాటి పాపులేషన్ని పెంచుకోవడానికి మరియు సర్వైవ్ అవ్వడానికి వైరస్లు వాటి జీవక్రియలో జీన్స్ మ్యూటేటింగ్ అనేది ఒక ప్రక్రియగా మార్చుకుంటాయి వైరస్ అనేది ఒక జీవకణం కాదు మరియు మృతకణం కూడా కాదు అది ఒక జీవికి వెలుపల ఉన్నప్పుడు నిద్రాణ వ్యవస్థలో చాలా కాలం ఉంటుంది ఎప్పుడైతే వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందో అప్పుడు ఉత్తేజితం అయి అక్కడ ఉన్న కణాలను తన పాపులేషన్ పెంచుకోవడానికి ఉపయోగించుకుంటుంది మనుషులకు వచ్చే వైరస్లలో దాదాపు 21 కుటుంబాలను గుర్తించారు ఇంకా భూమి మీద తెలియని వైరస్లు చాలా ఉన్నాయి
సముద్రాలలో దాదాపు 200,000 రకాల వైరస్లు ఉన్నాయని గుర్తించారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.